థాంక్ యూ డాడీ బీపీ అప్డేట్ కొనిచారుగా ఇట్స్ వెరీ నైస్ దాంతో ఎవరు కనిపిస్తే వాళ్ళ బీపీ చూసి ప్రతివాడు నీ దగ్గరే బీపీ చూపించుకోవాలి నువ్వు చూస్తే తప్ప ఎవరికి బీపీ ఉంటాలి వీలేదు ఆ ఎలా పంచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి ఎవరున్నారు ఆ చిలకమ్మ ఎందుకమ్మా ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది ఆయనకే చూడు బోని బీపీ బాగుంటుంది సరే డాడీ జాగ్రత్తమ్మా బీపీ మిషన్ పగిలిపోద్ది ఏడు ఊరికి ఏలు పెట్టి గెలుపుతావు సుప్రత లేదు మీ వంశం అంతా అడ్డ కొడుసు వంశం ఇదిగో నన్నంటే అన్నారు మా వంశం గురించి మాట్లాడితే అంతే నలక పడితే తీస్తున్నాడు ఇది తప్ప అదే అంటే పొడుచుకొస్తుంది బరువు అండ్ ది డాక్టర్ యు ఆర్ ది పేషెంట్ అలాగే సారీ డాడీ ఏమిటమ్మా ఆయనకి ఏమైంది బీపీ ఎక్కువగా ఉందా లేదు మమ్మీ డాడీకి అసలు బీపీ లేదు ఇట్స్ వెరీ నార్మల్ ఆయన ఆరోగ్యంగా ఉంటే సంతోషించాలి గాని ఇలా బాధపడతావు ఎందుకు మమ్మీ డాక్టర్ కావాల్సింది మంచి ఆరోగ్యం కాదు మంచి రోగం ఇప్పుడు నీకు ఏం కావాలి నాకు బీపీ బాగా పెరగాలి చూడు పెరుగుతుంది ఇప్పుడు పెరుగుతుంది చూసుకో డాడీ హాస్పిటల్ కి వెళ్దాం పదండి ప్లీజ్ డాడీ అమ్మా నువ్వే కంగారు పడకు ఇదంతా మామూలే నేను అనుకుంటే బీపీ పెరుగుతుంది కాదంటే తరుగుతుంది అదేలా ఉన్నాళ్ళే ఓ గత్తరగల చిత్రకాడు వాడిని తలుచుకుంటే ఒంట్లో రక్తం లేకపోయినా బీపీ పెరుగుతుంది అరే నానా ఏ నానా ఇది కొంచెం మెల్లగా తాగొచ్చు కదా ఎందుకు తొందరపడతావు నేను తొందరపడలేదురా నా శత్రువు నన్ను తలుచుకుంటున్నాడు అమ్మ లేదు అయ్య లేదు అన్న లేడు తమ్ముడు లేడు కానీ మీరు చేతిలో ముద్దెట్టినట్టు అనిపిస్తుందమ్మా నీ ముద్దు కోసమే పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడు ఆ పెద్దాయిని పట్టుకుని తిడుతుంటాడు చంపేస్తానంటాడు ఎంతైనా వయసులో పెద్దవాడు కదా ఈ గొడవలన్నీ ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా మీరు సోత్తా ఉండండి ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా సప్త శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది అప్పుడు మనకి రెండు కమిషన్లు మీరు ముద్దట్టండి అభిజుని కలకిత మనసున్న మనిషి ఓహో గుండెగల మనిషి ప్రపంచారి కార్డుల కథనే సరి కదిలే చిత్రాల కేసరి దాసరి దాసరి నారాయణరావు వచ్చిండు కన్నాల పెట్టుకోండి చిలక జోస్యమంటే దేవుళ్ళు వస్తారు కదయ్యా సినిమా వాళ్ళు వచ్చారేంటి మా చిలక జోస్యం దేవుళ్ళు గేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది ఓ అయ్యలు మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిచే దిక్కున బయలుదేరినాది ఆ పిల్ల ఎత్తు ఐదు అడుగుల మీద గుప్పెడు ఆ పిల్ల చేతిలోను పెట్టి ఎత్తు రెండు అడుగుల మీద పెత్తడు లోతు అడుగు మీద జారడు ఆ పెట్టికి తాళం గప్ప ఉన్నది కాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా ఆ పెట్టిలో 9 బంగారు సున్నుండలు 11 వెండి ఎరిసెలు 18,000 పగడాల పేలాలు పెపలాడుతూ ఉన్నాయి ఆ పిల్లని కప్పించిన వాడికి పెట్టి ఇత్తది సిరసిరలాడించిన వాడికి మనసిత్తది గోకిన వాడికి గోరిత్తది ఊదిన వాడికి మొత్తం ఊడిసిత్తది కొంచెం అని చెప్పి ఎక్స్ట్రా లోడ్ వేసాడు ఒంటరిగా వస్తున్నాడు ఇప్పుడే పడేయాలా ఏం మూడు కమిషన్ అడగాలి కాలా అమ్మాయి గారు చూసుకోలేదండి అది తోసిందండి అది కాదండి భుజాలు పెడితే అది కాదు అమ్మాయి గారు నేను అంటే అయ్యగారితో అమ్మాయి అది కాదండి చూసుకోలేదండి మూటలాక్కొత్తున్నానండి అది ఏడు చేసిందో తెలియదండి
జనమేంటో వాళ్ళ అనారోగ్యాలేంటో అన్ని తెలుసుకోవచ్చుగా. మీ డాక్టర్లు రోగం వస్తేనే మందు వేస్తారండి. అసలు ఏ రోగం రాకుండా మందు ఉందండి? ఏ కంపెనీది? గణేష్ కంపెనీ. మందు పేరు? నవ్వండి. ఇప్పుడు తేలుగుట్టింది అనుకోండి, బేరమని ఆడకుండా పగపగా నవ్వేసాం అనుకోండి, విషం సిగ్గుపడి తేలిని చెప్పేట్లా కొట్టేస్తుందండి. తేలు కుడితే ఇట్టాడు రోగం మా దగ్గర చాలా ఉన్నాయండి. నవ్వించాలి, ముందు టికెట్ కొట్టు. అమ్మాయి గారి టికెట్? వాళ్ళ నాన్నగారు నాకు కొడతారు టికెట్. బస్ ఎక్కేవారికి అమ్మాయి గారు అయ్యారు, బస్ ఎక్కింది అందరూ ప్యాసింజర్లే. నువ్వు టికెట్ కొట్టాల్సిందే, మన కమిషన్ రావాల్సిందే. మీరు ఎక్కడ అమ్మాయి గారు? ఎక్కడ కూర్చోండి, గాలితో ఉల్తి. కేరళ చాలక్కోడి, కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి, మొగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉందట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్, ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി, പേര് പിതയാപ്പം, ഊർ ഊതാപ്പം, വടവടയാപ്പം. ടോട്ടൽഗാ നാല് അപ്പം ഡപ്പം. നേനു വിജിൽ വേസ്തേ ആകാലി, വിജിൽ വേസ്തേനേ വെള്ളാലി. ఆడే మొహం వాడలాగా చెప్తాడు. బస్సులోకి పదం పద, స్టీరింగ్ ఎలా తిప్పాలి, గేర్ ఎలా వేయాలి, హారన్ కొట్టి చెప్తామే. ఎన్న మానమే, హారన్ అన్న నేను రొంబ భయం. ఒరు నాలు స్వప్నత్తి టైసన్ వందు హారన్ కొట్టి ఆచి అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదా నిరిపేన్? నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు, నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. నా గదికి తీసుకెళ్తా, నా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన ఎవడో రెడ్ రెడ్ లైట్ ఏరియా, ఇది చూస్తే అర్థం కావట్లా చాలా డేంజరస్ అని. మనసులాయో, ఎన్న సుందర పురుషు, రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగు. సరే నువ్వు పదంత పక్కం.